తర్వాత 96లో హిట్ కొట్టారు, 97లో కూడా మీరు అన్న తమ్ముడిని ఇద్దరితో హిట్ కొట్టారు. 97లో హిట్లర్, అదే టైంలో గోకుల్న సీత. గోకుల్న సీత అసలు హిట్లర్ అనేది అసలు హిట్లర్ కూడా లక్ గురు గారు. హిట్లరు వెంకటేష్ నిజంగా ఏంటంటే అప్పటిదాకా చిరంజీవి గారు ఒక 9 మంత్స్ 1 ఇయర్ మేకప్ వేసుకోలేదు సార్. ఎందుకంటే ఏదేదో అన్నీ యాక్షన్ సినిమా చేసి ఆయనకి బోరేసింది. ఏదో కొత్తగా చేయాలా, ఏం చేయాలా అనే డైలమాలో ఉన్న టైంలో ఈ హిట్లర్ అనే సినిమా వాడు. ఆ హిట్లరుకి అతను కరెక్ట్గా చిరంజీవి గారు బ్రహ్మాణేశ్వరండి లేదా అయ్యో మలయాళం సార్, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ మలయాళంలో మమ్ముట్టి చేశాడు. దాన్ని కూడా హిట్లర్ అనే పేరు అక్కడ కూడా. బట్ మనం బాగా మార్చుకున్నాం, నేటివిటీకి మార్చుకున్నాం. అది తర్వాత సాంగ్స్ చిరంజీవి గారి మీద 2 పేతాసాఫీస్ చేసాం సార్, ఎంత ధైర్యం చూడండి. 2 పేతటికి సాంగ్స్ చిరంజీవి గారితో. అంటే జనరల్గా అండి నాకు పేతటికి సాంగ్స్ అన్నీ నేనే చేసుకుంటాను, డ్యాన్స్ మాస్టర్కి ఇవ్వడం. అంటే వాడు కథకు దూరంగా వెళ్తారు, ఆ కథ సబ్జెక్ట్ చెప్పాలి తప్ప ఇవ్వడం. అలాగా బాగా కుదిరింది. గోకుల సీత గారి హిట్లర్లో ఆ పాట ఇప్పటికీ జనంకి అవును కొరియోగ్రాఫర్ ఫస్ట్ లారెన్స్ సార్. దానికి లారెన్స్కి అవకాశం ఇచ్చింది హిట్లర్. ఓకే, లారెన్స్ డ్యాన్స్ మాస్టర్ సాంగ్ లారెన్స్ చిరంజీవి గారు ఏం చేశారంటే లారెన్స్ ఎలా చేస్తాడు చేసి చూపించమని చూసి ఓకే చేశాడు. ఆయన మాస్టర్ కదండి అన్నింటిలో, డ్యాన్స్లో వాటిల్లో తనకి వారికి తెలిసింది బాగా వెరైటీ అనేది. అలాగా లారెన్స్ ఇంట్రడ్యూస్ చేసింది హిట్లర్ తోటి. సార్ హిట్లర్ ముందు మీరు తీసిన సినిమాల్లో పాటలకు ఎక్కువగా అంటే 1-2 పాటలకు ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఉంటాయి సార్. భక్తి బంధం అలా తీసుకుని ఉన్నాయి కానీ హిట్లర్కి వచ్చేసరికి అన్ని పాటలు సూపర్. వెంకట గురు గారు పెద్ద హీరో సాంగ్లే హిట్లు అవుతాయి సార్, చిన్న హీరోలే హిట్లు అవు. మంచి పాట కూడా ఉండొచ్చు, అన్ని హీరోలు కూడా మంచి పాటలు ఉన్నాయి. అరుణా అరుణా అనే సాంగ్ ఉంది సార్, సూపర్గా ఉంటుంది. తర్వాత ఈ ధన్వంతరి వారసులం ధరలో ఉన్న దేవతలు అని డాక్టర్స్ మీద ఒక సాంగ్ ఉంది సార్, మంచి సాంగ్ సార్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా మంచి సాంగ్ సార్. కానీ అప్పటికి ఇన్స్పెక్టర్ ప్రతాప్లో కూడా చిరంజీవి బాలకృష్ణకి డాన్సర్గా అంత కాదు, చిరంజీవి అలాగో. అందువల్ల సార్ హీరోని బట్టి సాంగ్స్ సీట్లు అవుతాయి సార్. చిన్న చిన్నట్లో మంచి పాటలు ఉండొచ్చు కానీ ఆడ కలికాలం మీరు చూడండి కాదు, టైటిల్ సాంగ్ సూపర్ సాంగ్ సార్. ఏదండి కలికాలం సాంగ్ 6 సార్లు వస్తా, 6 బిట్లు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా చిరంజీవి గారికి హిట్లరు అనేది మంచి కుదిరింది. చెల్లెళ్ళు చిరంజీవి గారు డ్రెస్సు అవి సీన్సు క్లైమాక్స్ అన్నీ. ఎన్ని రోజులు షూట్ అండి షూట్ అంతా ఎక్కడ జరిగింది? అంతే ఇక్కడే సార్, హైదరాబాద్లోనే చేసాం. సాంగ్స్ మాత్రం ఊటీ. అసలు చిరంజీవి గారికి 67-70 రోజులు సార్ మాకు షూటింగ్ అయిపోయింది అప్పుడే అన్నట్టు వచ్చి. అంటే ఒకటి సార్, అప్పుడు బాగా ఆయన టైమింగ్ మాస్టర్ సార్, 7:97కి వస్తారు సార్ ఆయన. ఇబ్బంది లేదు సార్, పైగా మాకు ఇప్పుడు అంటే అంత గ్రాఫిక్స్ వచ్చి ఉండి, పైగా మీరు ఈ కెమెరాలు వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా తీయొచ్చు, ఎవడో అడిగేవాడు లేడు అట్ట కాదు. అప్పుడు అప్పుడు మ్యాక్సిమం 70 డేస్ సార్, పెద్ద హీరోలతో కూడా 70 డేస్, చిన్న హీరోలతో 30-35 రోజులు 40 రోజులు, నా 300 మంది 26 రోజులు. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి అక్కడ కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.